ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్టాండ్ ఏంటి? స్పీకర్ ఎదుట హాజరై పార్టీ మార్పుపై వివరణిస్తారా, డుమ్మా కొడతారా, లేదంటే సమయం కావాలని రిక్వెస్ట్ చేస్తారా? రేపే డెడ్ లైన్. తమ్మినేని సీతారాం తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠగా మారింది. ఏపీలో ఎన్నికల వేళ ఓ పార్టీ తరపున గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు. టీడీపీ నుంచి గెలిచి వైసీపీ గూటికి చేరిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మత్తాలి గిరిధర్తో పాటు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, జనసేన తరపున గెలిచి వైసీపీలోకి వెళ్లిన రాపాక వరప్రసాద్ కు నోటీసు ఇస్తూ ఈ నెల 29న వివరణివ్వాలని సూచించారు. పార్టీలిచ్చిన అనర్హత వేటు ఫిర్యాదులపై సంతృప్తికర సమాధానమివ్వాలని, లేదంటే అనర్హత వేటు తప్పదని నోటీసుల్లో పేర్కొన్నారు స్పీకర్. ఇక రేపు మనకి టెన్యూర్ పూర్తి కావస్తుంది. టెన్యూర్ పూర్తి అవుతుండేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా, కాబట్టి నేను యాక్షన్ తీసుకోవడం ప్రారంభించాను. తర్వాత 1 వీక్ లోపు అంతా కూడా క్లియర్ కావాలి, క్లియర్ చేయాలనేటువంటిది నా అభిమతం. ఆ తర్వాత ఇక దాని ఇష్టం. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చాలా రోజుల క్రితం చేసిన రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్, ఓటర్ల జాబితా విడుదల కానుంది. ఈలోగానే రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకత్వం భావిస్తోందని తెలుస్తోంది. ఇందులో భాగంగా అనర్హత పిటిషన్లపై ఇప్పటికే స్పీకర్ 3 పార్టీలకు చెందిన 9 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు 30 రోజుల సమయం కావాలని స్పీకర్ని కోరారు. స్పీకర్ మాత్రం 29న ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాల్సిందేనని ఎమ్మెల్యేలకు మళ్లీ పంపిన లేఖలో స్పష్టం చేశారు. మరి 29న ఎమ్మెల్యేలు హాజరవుతారా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ స్పందించారు. టీడీపీ అధినేతతో చర్చించి న్యాయ సలహాలు, సూచనల మేరకు తదుపరి స్పందనను వెల్లడిస్తామన్నారు. వంశీ, బలరాం, గణేష్లు వివరణిచ్చేందుకు సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న మద్దాలిగిరి 4 రోజుల గడువు కోరారు. ఒకవేళ హాజరైతే ఎలాంటి వివరణిస్తారు? ఆ వివరణతో స్పీకర్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు వేస్తారా అన్నది పొలిటికల్ గా హీటు పుట్టిస్తోంది.